ని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగును గాక మందరూ బాగున్నారుగా చాలా సంతోషం బాగానే ఉన్నారులే చిన్న చిన్న బాధలు ఉంటాయిలే ఏం పర్వాలేదు బాధపడపాకండి సమయంలో చిన్న వాక్యాన్ని మనం చదువుకొని ఆలస్యం చేయకుండా వాక్య భాగంలోకి వెళ్దాం చూడండి ఆది కాండం ముప్పై తొమ్మిదో అధ్యాయం ఆరో వచ్చిన చివర ఏసేపు రూపవంతుడును సుందరుడనై ఉండేను చిన్న ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి దయగల ప్రభువ వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం మహాగణుడ మహోన్నతుడా సర్వశక్తి సర్వాధికారి మీకే వందనాలయ్యా ఈ సమయంలో మేమందరము నీ సన్నిధిలో ప్రభువ ప్రార్థించడానికి వాకి వినడానికి దేవా ఆసక్తితో ప్రభ ఉండగా మీరు మా అందరితో మాట్లాడి మమ్మల్ని దీవించి ఆశ్రవదించమని దేవా నన్ను కూడా అభిషేకించి నువ్వు చెప్పమన్న మాటలు చెప్పడానికి సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగునుగాక ప్రియమైన దేవుని బిడలరా ఈ సమయంలో మన అంశం ఏంటంటే నిజమైన సౌందర్యం కావాలంటే అది మన అంశం సౌందర్యం అనగానే చాలామందికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సౌందర్యం ఎలా వస్తుందో సౌందర్యం విన్నానగా నిజమైన సౌందర్యం ఏంటో అంటే అబద్ధ సౌందర్యం కూడా ఉంటుందా అని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటారు చిన్నపిల్లలు మొదలుకొని ముసలి వాళ్ళ వరకు కూడా ఈ సౌందర్యం మీదే దృష్టి పెడతారు ఎక్కువగా చూడండి చిన్నపిల్లలు కూడా చూడండి కొంతమంది పిల్లలు అద్దాలు వదలరు దువ్వెలను వదలరు ఆ డ్రెస్సింగ్ టేబుల్ చుట్టూ తిరుగుతూ ఉంటారు ముసలి కూడా చాలామంది చాలా డ్రీమ్గా తయారవ్వాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎవరో వయసులో వాళ్ళు అందాన్ని కాపాడుకుంటానికి ఏ వయసులో వాళ్ళ అందాన్ని సంరక్షించుకోవడానికి నైంటీ పర్సెంట్ ప్రయత్నం చేస్తారు ప్రిమైన దేవుని బిడలారా ఈ సమయంలో మనం కూడా సౌందర్యంగా ఉండాలి చక్కగా మన నడవడిక మన రూపు మన బుద్ధులు ఇవన్నీ సౌందర్యానికి గుర్తు సౌందర్యం అంటే ఒక అందం మాత్రమే కాదు ఒక తెల్లతోలే కాదు ప్రియమైన దేవుని బిడలారా సౌందర్యం తెల్లగా ఉంటే సౌందర్యం వస్తుంది అనుకునేది పొరపాటు ఆ లెక్కేసుకుంటే నల్లటోళ్ళు కూడా సౌందర్యంగా ఉన్నవాళ్ళు ఉంటారు నిజమైనటువంటి సౌందర్యం మన హృదయంలో నుండి రావాలి ఇక్కడ మనం చదువుకున్న భాగంలో ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం ఆయన పేరు యేసేపు ఆయన రూపవంతుడట సుందరుడట నిజంగా ఒక రూపం ఒక సౌందర్యవంతమైనటువంటి ఫేస్ కనుక మనకుంటే ఎక్కడ ఆగం కదా ముందు సినిమా థియేటర్కి ట్రై చేస్తారు సీరియల్లో అవకాశాలు వస్తాయేమో సినిమాల్లో అవకాశాలు వస్తాయేమో అని చెప్పి అందాల పోటీలకు వెళ్ళాలి అని చెప్పి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు నిజంగా ఆ సౌందర్యం ఇచ్చిన ఆ రూపాన్ని ఇచ్చినా తన రూపాన్ని మనకిచ్చిన ఆ దేవుణ్ణి మాత్రం మనం లెక్క చేయం ఆ దేవుణ్ణి మాత్రం మనం స్థుతించం ప్రియమైన దేవుణ్ణి బిడలారా కారణం ఏంటంటే మన గొప్ప అనుకుంటాం మన స్థితి మన తిండి లేకపోతే మా తల్లిదండ్రులది అది ఇది అనుకుంటాం కానీ దేవుణ్ణి గుర్తుపెట్టుకోలేని పరిస్థితుల్లో ఈ రోజున ప్రజలు ఉన్నారు ఈ లాక్డౌన్ సమయంలో పొట్టలు కూడా బాగానే డౌన్ అవుతున్నట్టు ఉన్నాయి శుభ్రంగా తినడం ఇంట్లో శుభ్రంగా ఇష్టం వచ్చిన ఆటలు ఆడుకుంటాం పొట్ల పెంచుకుంటాం తర్వాత గుమ్మాలు చాలాయో సాలవో ప్రియమైన దేవుని బిడ్డలారా తక్కువగా తినండి బాగా ఎక్సర్సైజ్ చేయండి నేను కూడా అదే భయపడిపోతున్నాను నా స్టమ్మక్ కూడా పెరుగుతున్నట్లుగా అనిపించింది ఏది ఏమైనా ఈ లాక్డౌన్ సమయంలో సౌందర్యం పోయి పొట్ల పెరిగేట పరిస్థితులు వచ్చాయి చక్కగా తగినంత ఎక్సర్సైజ్ చేసి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి దేవునిలో ఎదగండి నిజమైన సౌందర్యాన్ని సంపాదించుకుంటారు మొనకాయన అంటున్నాడు ఈ లాక్డౌన్ సమయంలో నల్లటోళ్ళు తెల్లగా అవ్వకపోతేనట ఇంకా జీవితంలో ఎన్ని క్రీములు రాసినా తెల్లగా అవరట ప్రియమైన దేవుని బిడ్డలారా అది కాదు కానీ నిజమైన సౌందర్యం దేవుని సన్నిధిలో ఉన్న మనం దేవుళ్ళు ఎదిగేటప్పుడే నిజమైన సౌందర్యాన్ని మనం సంపాదించుకోగలం ఇక్కడ ఈ ఏసేపు కూడా తన యొక్క స్థితిలో అందంగా ఉన్నట్లుగా మనం ఇక్కడ మనం చూస్తున్నాం ఎందుకు వచ్చింది మన బుద్ధులను బట్టి మొదట అందం అనేది వస్తుంది మన అందం క్రీములు రాస్తే రాదు కానీ మెయింటైన్ చేస్తే రాదు కానీ అది సెకండరీ థింగ్ అందం అనేది ముఖంలో రూపం అనేది అది హృదయంలో నుండి వస్తేనే చాలామంది అంటారు జుట్టు ఊడిపోతుంది జుట్టు ఊడిపోతుందని తల మీద రకరకాల ఆయిల్ రాస్తే తగ్గదు కానీ లోపలికి వెళ్ళి ఆ కుదుల్ని గట్టిపరిచే మందు కావాలి అప్పుడు మాత్రమే జుట్టు ఊడిపోకుండా ఉంటుంది అని చెప్పి అంటా ఉంటారు నిజమే పైన జుట్టు ఊడిపోతుందని పై పోతలు పోతల పోతే ఏం లాభం అడుగున బలం ఉండాలి కదా అలాగే పై పైన మనం ఎన్ని పూతలు పూసినా హృదయంలో నెమ్మది లేకపోతే హృదయంలో సమాధానం లేకపోతే హృదయంలో మనశ్శాంతి లేకపోతే హృదయంలో మంచి ఆలోచన లేకపోతే మన జీవితంలో దేవుని మీద పూర్తిగా ఆనుకోలేకపోతే దేవుణ్ణి నమ్మకపోతే దేవుని మీద విశ్వాసం ఉంచకపోతే దేవుని మీద ఆధారపడకపోతే సౌందర్యంగా ముఖం తెల్లగా ఉన్న వాళ్ళ మనసులో ఉన్నటువంటి బాధను బట్టి ఆ తెల్లగా ఉన్నటువంటి మనుషులు కూడా నిజమైనటువంటి ఆనందాన్ని సౌందర్యాన్ని సంపాదించుకోలేరు ఇక్కడ నేను చెప్పాలి అనుకున్న విషయం ఏంటంటే ఈ రెండు మనకు కావాలి హృదయంలో ఆనందం కావాలి హృదయంలో నెమ్మది కావాలి హృదయంలో సమాధానం కావాలి అలానే దేవుని సన్నిధిలో కూడా ఎదగాలి ఎప్పుడైతే మనం దేవునికి దగ్గరగా ఉంటామో ఏసేపు కూడా అదే చేశాడు అన్నలందరూ కూడా చాలా క్రియల్ మెంటాలిటీ కలిగిన వాళ్ళు అన్నలందరూ మాదిరి చూపించవలసిన వాళ్ళు పనికి మళ్ళినటువంటి క్రూరత్వమైన మెంటాలిటీ కలిగినటువంటి అన్నలను చూసి అన్నంలాగా తయారవాలనుకోవాల దేవుణ్ణి చూశాడు మనం ఉన్నాం మనుషులను చూస్తాం ఒక సంఘంలో ఒక వంద మంది విశ్వాసులు ఉంటే కొత్తగా రక్షణ పొందిన వారు పాత విశ్వాసులను చూస్తారు సీనియర్ విశ్వాసులను చూస్తారు వీళ్ళు దేవుడు ఎంక చూడటం మానేసి ఆ సీనియర్లు ఎంక చూస్తే వాళ్ళు కొంతమంది అందరి సంగతి నేను చెప్పట్లేదు కొంతమంది రక్షణ పొంది కూడా అబద్ధాలు మానరు రక్షణ పొంది కూడా సినిమాలు సీరియల్ మానరు రక్షణ పొంది కూడా గొడవలు కొట్లాటలు మానరు రక్షణ పొంది కూడా ఆ నోటమ్మ బూతులు మాట్లాడుతూ మానరు భయంకరంగా ఉంటారు రక్షణ పొందామని సాక్ష్యాలు చెబుతుంటారు వాళ్ళని ఈ కొత్తగా రక్షణ పొందిన వారు చూస్తారు చూసి వాళ్ళలాగానే తయారవుదాం అనుకుంటారు వీళ్ళు కానీ ఏసేపు అన్నలు చెడ్డవారైనా చూడలేదో ఏసేపు దృష్టి ఎప్పుడు దేవుని మీద ఉంది కనుక కష్టాలు వచ్చిన నష్టాలు వచ్చిన అన్నలు కొట్టినా తిట్టినా గోతులో పడవేసిన అమ్మివేసినా సంతోషంగా ఉన్నాడు ఆఖరికి పాపం చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ పాపం విడిపెచ్చి పారిపోయాడు నీతికి నిలబడినప్పుడు జైలు పాలయ్యాడు అయితే మన వాళ్ళు ఏమంటారో తెలుసా నీతికి నిలబడండి నష్టపోయాడండి నీతికి నిలబడండి స్థలం పోగొట్టుకున్నాడండి నీతికి నిలబడి ఆస్తులు పోగొట్టుకున్నాడండి మా ఆయన ఇంతేనండి మా ఆవిడ ఇంతేనండి మా ఆయన ఎప్పుడు నీతి 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 అంటాడండి అందుకే ఈయన సంపాదించడు అని కొంతమంది ఆడవాళ్ళు భర్తలనే గొనుగుతూ ఉంటారు ప్రియమైన దేవుని బిడ్డ నీతికి నిలబడినటువంటి ఏసేపు జైలు పాలు అయ్యాడు కానీ దేవుణ్ణి మాత్రం నిందించలేదు నీతికి నిలబడిన ఏసేపు గోతులు వేయబడ్డాడు అన్నలను శపించలేదు దేవుణ్ణి మాత్రమే చూచాడో ఈ జీవితంలో ఏ పరిస్థితి అనుమతించినా దేవుడు అనుమతి లేకుండా రావు ఆయన ఆజ్ఞ ఆజ్ఞలేందే మన తలలో ఒక వెంట్రుకు కూడా ఓడద్దు అని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి నువ్వు పోగొట్టుకున్న డబ్బులే కానీ నువ్వు పోగొట్టుకున్న ఉద్యోగమే కానీ నువ్వు పోగొట్టుకున్న స్నేహితులే కానీ నువ్వు పోగొట్టుకున్న నీ రక్త సంబంధులే కానీ నీకు దూరమైన వారి విషయంలో నువ్వు దూరమైన దాని విషయంలో నువ్వు తొందరపడి ఒక నిర్ణయానికి రాబాకు ఇందులో ఏదో మేలు ఉంది అని చెప్పి గ్రహించు ఆ మేలు తర్వాత మనకు తెలుసుది లోకరీతిగా మనం ఆలోచన చేస్తే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది లోకరీతిగా మనం గనక మన టెన్షన్ పడితే అది చెప్పేవాళ్ళకి వినేవాళ్ళకి కూడా చాలా బాధాకరంగా ఉంటుంది దేవుడు నాకు అన్యాయం చేసేసాడు దేవుడు నన్ను మోసం చేసేసాడు దేవుడిని నమ్ముకున్న తర్వాత కష్టాలు ఎక్కువ అని తొందరపాటు నిర్ణయాలు తొందరపాటు మాటలు మాట్లాడబాకండి దేవుడు ఏదైనా ఒక మంచి మనలో చేయాలి అని అనిపిస్తే ఒక రూపాన్ని మనకివ్వాలి అనిపిస్తే దానికి ముందుగా కొంత మనల్ని నలక్కొడతాడు ఒక ఇనప కడ్డీని తీసుకొచ్చి ఎందుకు పనికిరాని ఇనపకడ్డీని ఒక కడవలుగా తయారు చేయాలన్నా ఒక కత్తిగా తయారు చేయాలన్నా ఒక నాగలిగా తయారు చేయాలన్నా ఒక రెంచిగా తయారు చేయాలన్నా ఒక సుత్తిగా తయారు చేయాలన్నా ఆ ఇనప మొక్కను కాల్చాలి కాల్స్తే సరిపోదండోయ్ దాన్ని పెద్ద మల్లాటు పెట్టి పటా 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 కొట్టాలి కొట్టిన తర్వాత కాల్చిన తర్వాత ఎర్రగా కాల్చాలి మామూలుగా కూతి కాల్తే కుదరదు ఎర్రగా కాల్చాలి దాన్ని మామూలు దెబ్బలేస్తే కుదరదు బలమైన దెబ్బలేయాలి అప్పుడు తన మదిలో ఉన్నటువంటి ఏ వస్తువు అయితే అనుకున్నాడో ఆ వస్తువు రూపం ఆ ఎందుకు పనికిరాని ఇనప మొక్కకి ఎలాగూ వస్తుందో దేవుడు కూడా మనకు ఒక రూపాన్ని ఇవ్వడానికి దేవుడు కూడా మన స్థితిగతులను మార్చి నిజమైన సౌందర్యాన్ని నిజమైన సంతోషాన్ని ఇవ్వడానికి ముందుగా కొన్ని శ్రమలు మనకు వచ్చినప్పుడు ఆ శ్రమంలో మనం నిలబడి దేవుని వైపు చూచినప్పుడు తప్పకుండా దేవుడు మనస్థితిని అద్భుతంగా మారుస్తాడు హలెలోయ అలాగే ఏసేపులో ఉన్నటువంటి మంచి స్వభావం ఏంటి అనంటే దేవునికి దగ్గరగా ఉండేవాడు ఏ పరిస్థితినైనా సరే అనుకూలంగా తీసుకునేవాడు శత్రువులను ప్రేమించేవాడు ఈరోజు అన్నదమ్ములకే పడట్లేదు స్థలాల దగ్గర గొడవలు ఎన్ని ఫోన్లో మా అన్నయ్యలండి నా స్థలం లాగేసుకుంటున్నారండి మా తమ్ముళ్ళు నా స్థలం లాగేసుకుంటున్నారండి మా వదిన వాటిని మా అన్నయ్య మాకు రివర్స్ అయ్యాడండి ఏంటేంటో చెప్తూ ఉంటారు కానీ ఈ భక్తిపరుడైనటువంటి ఈ ఏసెప్కి ఆ సౌందర్యం ఆ రూపం ఎలా వచ్చిందంటే దేశభావం రివేన్ తీసుకునే స్వభావం కలిగిన వాడు కాదు చూడండి మనం ఎప్పుడైతే టెన్షన్స్ పెట్టుకున్నామో టెన్షన్స్ వల్ల షుగరు బీపీ అవన్నీ వస్తూ ఉంటాయి ఎప్పుడైతే అటాక్ అయినాయో మన బాడీలో ఉన్నటువంటి మన ఫేస్లో ఉన్నటువంటి కళంతా పోద్ది కేవలం ఆ ఈర్ష కోపం టెన్షన్స్ దేనికి వస్తాయి ధనాపేక్ష లాభాపేక్ష ఆ రివెన్ తీర్చుకోవాలనే మనసు క్షమించే గుణం లేకపోవడం ఏ చిన్న విషయాన్ని ఎవరైనా మన అంటే అది పెద్దగా ఆలోచించి దాన్ని బొత్తద్దంలో పెట్టి చూసి మనశ్శాంతి లేకుండా బతికిన కారణం చేత మన రూపం ఉన్న రూపాన్ని పోగొట్టుకున్నాం లేని రూపం ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి ప్రియమైన దేవుణ్ణి బిడలరా నీకు నిజమైన సంతోషం నిజమైన సౌందర్యం నీకు కావాలి అంటే ఏషేపు లాంటి క్షమించే మనసు కలిగి నీ ఉండాలి పాపం చేయాలని పరిస్థితులు వచ్చినప్పుడు ఆ పాపము నుండి దూరంగా పారిపోవాలి అనే మనసు నీ కొండాలి అలానే దేవుడు ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీని దేవుడు ఇది నా మంచి కొరకే చేశాడు ఇది నా మేలు కొరకే చేశాడు అనే ఒక మంచి ఆలోచన కలిగి మనం ఉంటే చక్కని రూపం నీ సొంతమవుద్ది చక్కని రూపాయి నీ సొంతమవుద్ది సౌందర్యంని సొంతమవుద్ది ప్రియమైన దేవుని బిడలారా హృదయంలో సంతోషం లేకుండా హృదయంలో భయాలు పెట్టుకొని హృదయములో దిగులు పెట్టుకొని మనం ఎన్ని పైపైన మేకప్లు చేసినా అది మనకు సౌందర్యాన్ని తెచ్చి పెట్టదు అనేది వాస్తవం ఏ షేపులో ఉన్నటువంటి ఒక మంచి గుణం ఏంటంటే ఇతరులకు సహాయం చేసేటువంటి మనస్సు ప్రియమైన దేవుని బిడలారా అక్కడ ఆ ఐగుప్తు దేశంలో కరు వచ్చినప్పుడు బానిస బతుకులో ఉన్నటువంటి యేసేపు ఆ దేశానికి అధికారిగా మారాడు మీ అందరికీ తెలుసు బానిస బతుకులో ఉన్నప్పుడు దేవుణ్ణి దూషించలేదు మా నాన్న నన్ను చాలా ప్రేమించేవాడు చాలా గౌరవించేవాడు మా నాన్న దగ్గర చాలా పేరు సంపాదించుకున్నాను కానీ ఈరోజు బానిస బతుకు బతికేటట్లుగా దేవుడు నాకు ఇచ్చిన దర్శనాలను నెరవేర్చకుండా బానిస బతుకు బతుకుతున్నానని బానిసగా ఉన్నప్పుడు దేవుణ్ణి దూషించలేదు అదే ప్రార్థన చేశాడు అదే విశ్వాసాన్ని కాపాడుకున్నాడు అదే నమ్మకత్వాన్ని కలిగి ఉన్నాడు ఈ రోజున చాలామంది దేవుణ్ణి నమ్ముకునేటప్పుడు చాలా హీనస్థితుల్లో ఉంటారు ఊరు గుడిసెల్లో ఉంటారు పెంగటిళ్ళుల్లో ఉంటారు అద్దెళ్ళల్లో ఉంటారు సైకిళ్ళు కలిగి ఉంటారు దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత దేవుడు ఒక్కొక్కటిగా ఇల్లు బండి మంచి స్థితి దేవుడు ఇచ్చిన తర్వాత అలాంటి వారు ఎవరైనా కనపడినప్పుడు వాళ్ళని చాలా చేదలుగా చిన్న చూపు చూస్తుంటారు ఒకప్పుడు మన పరిస్థితి ఏంటి ఒకప్పుడు మన స్థితి ఏంటి అనేది గమనించరు ప్రియమైన దేవుని బిడలారా నేను సిగ్గు లేకుండానే చెప్పుకోండి ఒకప్పుడు మా పరిస్థితి చాలా హీనమైన పరిస్థితే మొలమండలం ఎత్తుకొచ్చి కటింగ్ చేసి వాటితో పొయ్యి పెట్టి వంట చేసుకునే పరిస్థితే ఈ రోజున టిక్ అంటే గ్యాస్ స్టవ్ నేను ఎక్కడికి వెళ్తే అక్కడ చక్కని మంచి ఇల్లు చక్కగా ఏసీ ఏసీ మందిరం అన్నీ ఇచ్చాడు నేను ఇచ్చిన దాని మీద గర్వపడట్లేదు పేదవారు చాలామంది ఉన్నారు లేనివారు తినడానికి లేనివారు చాలామంది ఉన్నారు అందుకనే సండే సర్వీస్ అయిన తర్వాత మేమందరం ఆ ప్యాకింగ్ చేసి ఆహార పదార్థాలు అనేక మందికి పంచుతున్నాం అనేక మంది ఆకలి తీరుస్తున్నాం గత నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాల నుంచి ఫుల్గా పంచుతున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారేదో ఈరోజు కరువు వచ్చిందని పంచడం కాదు మేము దేవుడు మాకిచ్చిన దాన్ని మాలాగా ఎంతోమంది ఆకలితో అలమటిస్తున్నవారు కడుపులు నింపాలనే ఉద్దేశంతో వారం వారం పలవ ప్యాకెట్లు తయారు చేయించి పంపించడం జరుగుతుంది దాదాపు రెండు వందల యాభై నుంచి మూడు వందల ప్యాకెట్లు ఎవరైనా ఎక్కువ కనుక స్పాన్సర్ చేస్తే ఇంకా ఎక్కువ ప్యాకెట్లు చికెన్తో కూడా వేసి పంపించాలని పంపిస్తూ ఉన్నాం ఇంకా మీలో ఎవరైనా ముందుకు వస్తే పంపిస్తాం దేవుడిచ్చిన దానిని దేవుని కొరకే దాన్ని ఖర్చు పెట్టాలని మా ఉద్దేశం అలాగే మీలో ఎవరు ఫోన్ చేసినా నేనే మాట్లాడతాను నేనే లిఫ్ట్ చేస్తాను మాకు పనివాళ్ళు లేరు ఎవరో ఫోన్ చేసి అయ్యగారు ప్రార్థనలో ఉన్నారు అయ్యగారు బయట ఉన్నారని అని ఖాళీ లేదు అని చెప్పడానికి నేను ఎవరిని వర్కర్స్ని పెట్టుకోలేదు సాధ్యమైనంత వరకు నేనే లిఫ్ట్ చేస్తాను ఎంగేజ్ వస్తే మళ్ళీ చేయండి నేనే స్వయంగా వింటాను అంతేగాని మీరు ఏదో పని పట్ల ట్రైల్ చేద్దామని ట్రయల్ వేద్దామని ప్రయత్నం చేయబాకండి నిజంగా అవసరం ఉంటే ఫోన్ చేయండి లేకపోతే అన్నదానం సహకరించాలనుకున్నారా ఫోన్ చేయండి ఇలా ఈ అనేక మందికి దీవెనికరంగా ఉన్న ఈ టీవీ కార్యక్రమాలు సపోర్ట్ చేయాలనుకున్నారా ఫోన్ చేయండి ప్రార్థన చేయించుకుంటాకి అనారోగ్యంతో బాధపడుతున్నారా నిజంగా ఫోన్ చేయండి తప్పకుండా దేవుడు మీకు ఇస్తాడు ఎంతోమంది ప్రేయర్ చేయించుకొని ఎన్నో ఇంటర్వ్యూలకి వెళ్ళినా ఇంటర్వ్యూలు ఫెయిల్ అయిపోయి ఇంటర్వ్యూ దాకా వెళ్ళి ఉద్యోగాలు పొందుకోలేని వాళ్ళు ప్రేర్ చేయించుకొని ఒక తీర్మానం చేసుకుంటున్నారు తీర్మానం చేసుకుని ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేయించుకుని వెళ్ళి ఆ ఉద్యోగాలు సంపాదించుకొని వాళ్ళ మొదటి శాలరీ అన్నదానానికి మొదటి శాలరీ కొంతమంది ఈ టీవీ కార్యక్రమాలకి సపోర్ట్ చేస్తున్నారు మీరు కూడా ఇంటర్వ్యూలకు వెళ్ళి వెళ్ళి ఆ విసిగిపోయి ఉన్నట్లయితే వివాహ ప్రయత్నాలు చేసి చేసి విసిగిపోయి ఉన్నట్లయితే మీరు కూడా తీర్మానం చేసుకోండి తప్పకుండా మీ జీవితంలో కూడా అద్భుతాలు దేవుడు జరిగిస్తాడు అనేకులకు మేలుకరంగా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా యథార్థంగా కష్టపడుతున్నటువంటి ఈ పరిచర్య అనేకులు కడుపు నింపేదిగా ఉండాలి అనేకులకు సంతోషాన్ని తెచ్చిచ్చేదిగా ఉండాలి అప్పుడే మనకు నిజమైన సౌందర్యం అప్పుడే మనకు నిజమైన ఆనందం ప్రియమైన దేవుని బిడలారా ఏ విధంగా మన యొక్క ఆ సౌందర్యం ఇతరులు చూడాలి అని అంటే మన పనులు కూడా మంచిగా ఉండాలి మనం మన ఆలోచనలు మంచిగా ఉండాలి మన ప్రణాళికలు మంచిగా ఉండాలి మనం బ్రతుకుతూ అనేక మందిని బ్రతికించేటట్లుగా ఉండాలి సెల్ఫిష్నెస్ బతుకు బతికేనా చెప్పండి కొంతమంది ఉన్నారు నేను నా పెళ్ళ నా బిడ్డలు అంతే తల్లిదండ్రులు అక్కర్లు అత్తమ్మ లక్కర్లు అన్నదమ్ములక్కర్లు ఎవరితో లేదు ఈ కుటుంబం ఎలా ఆవిడీ ఎలా అయినా వీళ్ళు ఉంటే చాలు సెల్ఫిష్నెస్ బ్రతుకు వల్ల ఉపయోగం ఏముంది జంతువులు కూడా అలాగే బతుకుతున్నాయి మనం బతుకుతూ అనేక మందిని బ్రతికించాలి అది నిజమైన జీవితం మనం జీవిస్తూ అనేక మందిని జీవించేటట్లుగా చేయాలి అది నిజమైన జీవితం మన పరలోక రాజ్యానికి వెళుతూ అనేక మంది పరలోక రాజ్యానికి వెళ్ళేటట్లుగా సిద్ధం చేయాలి నశించిపో ఆత్మలను రక్షణలోకి నడిపించాలి అది జీవితం ప్రియమైన దేవుని బిడలారా అలాంటి జీవితాన్ని సొంతం చేసుకొని అలాంటి లాంటి మనసు కలిగి క్షమించే మనసు కలిగి దేవుని ప్రేమించే మనసు కలిగి ప్రార్థించే మనసు కలిగి ఈయన స్థితుల్లో కూడా నమ్మకంగా ఉండే మనసు కలిగి ఆ కొరువైన సమృద్ధి ఉన్న ఒకే మనసు కలిగి మనలాగా ఎంతోమంది వారు ఉన్నారు వాళ్ళ గురించి ఆలోచన చేసి ఆ పేదల యొక్క స్థితి గర్తులు తెలుసుకుని రక్షణ లేని వారు రక్షణలోకి నడిపించాలనే ఆశ కలిగి మనం జీవిస్తే అది నిజమైన సౌందర్యం నువ్వు అడగకుండానే దేవుడు నీకు సౌందర్యాన్ని ఇస్తాడు అడగకుండానే నీ హృదయంలో నుండి ఆనందాన్ని ముఖంలోకి వచ్చేటట్లుగా చేస్తాడు నువ్వు అడగకుండానే నీకున్న రోగాలన్నీ దేవుడు తగ్గించి మంచి స్థితిని దేవుడు నీకు దయచేస్తాడు కాబట్టి ప్రియమైన దేవుని బిడలారా నిజమైన సౌందర్యాన్ని మీ సొంతం చేసుకోండి వచ్చే ఎపిసోడ్లో మంచి ఉద్యోగం ఎలా సంపాదించుకోవాలో చెప్పాలని ఆశపడుతున్నాను యూట్యూబ్ ఛానల్లో చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు ఇంకా చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను మీ అవసరతలు అందరి అన్ని తీర్చబడతాయి తర్వాత మీ కుటుంబ సభ్యులు మీరు కూడా బెల్ నొక్కి చక్కగా ఇందులో సభ్యులుగా చేరండి అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు మిమ్మల్ని చేయబోతున్నాడు మీరు కూడా ఈ పరిచర్యలో పాలు పొందాలనుకుంటే నాకు ఫోన్ చేయండి ఏ అవసరం ఉన్నా ఫోన్ చేయండి ఏ సలహా కావాలన్నా ఫోన్ చేయండి నేనేం మాట్లాడతాను ఏ టైం అయినా పర్లేదు చక్కగా మీకు సమాధానం ఇస్తాను మీ కొరకు ప్రార్థన చేస్తానని మాట ఇస్తున్నాను దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించనుగాక మీలో ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే మీ హస్తం అక్కడ పెట్టుకోండి మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను నా దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి మీకు వేలా అధిస్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ఈ సమయంలో ప్రభువ టీవీ ముందు కూర్చుని వాక్యం ఇర్చండి బిడ్డలు అందరినీ దీవించి ఆశ్రదించి బలపరచండి నాయన నీ కాపుదల బిడ్డలపై ఉంచండి తండ్రి దేవా ఎక్కడైతే అనారోగ్యంగా ఉన్న చోట చేయి పెట్టుకున్నారో ఏ సునామములో విడుదల కలుగురుగాక ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయి వివాహాలు కాని వారికి వివాహాలు జరిగించండి గర్భ ఫలం లేని వారికి గర్భ ఫలము కలుగునుగాక రక్షణ లేని బిడ్డలకు రక్షణ కలుగునుగాక త్వరలో మేము అందరం కలుసుకుని ఆరాధించే భాగ్యాన్ని దయచేయమని ఎవరైతే ప్రభు ఈ యూట్యూబ్లో వాక్యం విని నైనా ప్రభు సబ్స్క్రైబ్ చేసుకున్నారో ఆ కుటుంబాలన్నీ దీవించబడును గాక వాళ్ళ ఆలోచనలు సఫలము చేయబడినగాక తోడుగా ఉండి నడిపించి మీరే మహిమ పొందమని ఏసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రియమైన దేవుని బిడలారా మీలో ఎవరైనా ఈ కార్యక్రమాలకి అన్నదానాన్ని కానీ టీవీ కార్యక్రమం కానీ స్పాన్సర్ చేయాలి అని అనుకుంటే తప్పకుండా నాకు ఫోన్ చేయండి మీ పేరు మీద ఆ కార్యక్రమాలు మేము చేస్తాం దేవుడు తప్పకుండా మిమ్మల్ని దీవిస్తాడు దేవుడు మిమ్మల్ని దీవించనుగా మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చావా మనసు మలినమైన నాకై మనిషిగా దిగివచ్చవా మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చావా మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా నా మదిని కోవెలగా మలుచుకోవయా నా హృదిని రారాజుగా నిలిచిపోవయా మనసున్న దేవా నీ మనసును నాకిచ్చావా మంచి దేవా నీ మనసును నాకిచ్చవా మనసు మలినమైన నాకై మనిషిగా దిగివచ్చవా మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చవా మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా నా మదిని కోవెలగా మలుచుకోవయా నా హృదిని రారాజుగా నిలిచిపోవయా మనసున్న దేవా నీ మనస్సును నాకిచ్చావా